నా పేరు రాయపాటి హృదయ్ కుమార్. నేను నెల్లూరు జిల్లా పీస్ కమిటీ మెంబర్గా ఉన్నాను. అండ్ ద సేమ్ టైం ఎక్స్ ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా కూడా చేశాను. ఈరోజు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ పైన ఒక స్పష్టమైనటువంటి ఏది నిజం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మొదటిగా ఆ ప్రెస్ వారికి మరియు నాయకులకి అందరికి కూడా తెలిపాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. ఈ మధ్య కాలంలో మన గౌరవనీయులు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ గారైనటువంటి గౌరవనీయులు వారు మాట్లాడుతూ 4 సంవత్సరాల పాటు శ్రీధర్ రెడ్డి గారికి అభివృద్ధి కార్యక్రమం గుర్తు రాలేదా అని చెప్పి మాట్లాడారు. సంతోషం సార్. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 2019లో ప్రభుత్వం ఏర్పాటు చేయటం జరిగింది. 2019లోనే జూన్ నెలలో గౌరవనీయ సీఎం గారికి వినతి పత్రం కమ్యూనిటీ హాల్ మీద, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ మీద మరియు ముస్లిం కమ్యూనిటీ హాల్ మీద నిధులు శాంక్షన్ చేయమని ఇవ్వటం జరిగింది. అదే సమయంలో ఫిబ్రవరి 2021 మరలా సీఎం దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. అప్పుడు వారు ఇంపార్టెంట్ అనేటువంటి దీని మీద రాయటం జరిగింది. అదేవిధంగా జులై 2022లో కూడా మన గౌరవనీయులు శ్రీధర్ రెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సీఎం దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఇంపార్టెంట్ అనేటువంటి ఇది రాయటం జరిగింది. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇదైతే శ్రీధర్ జగన్మోహన్ రెడ్డి గారు మా మీద దయ ఉంచి మాకు శాంక్షన్ చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చారు. కానీ అధికారులు, అనాధికారులు, నాయకులు దాని మీద కన్ను దృష్టి ఉంచకపోవటం వల్ల అది మాకు శాంక్షన్ కాలేదు. అంతేకాకుండా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో క్రైస్తవ పక్షాన నిలబడి ఎన్నో సేవా కార్యక్రమాలు, క్రిస్టియన్ ఐక్య క్రిస్మస్ కార్యక్రమమే కాకుండా ఆ బర్రెల గ్రౌండ్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా సహాయం చేశారు. అందును బట్టి వారికి క్రైస్తవ సమాజం అంతటి తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమం మాకు 2021లో 7వ నెలలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిమిత్తమై 150 అంకణాలు గాంధీనగర్ రోడ్ ఏరియాలో ఇవ్వటం జరిగింది. అయితే అప్పటికే ఆల్రెడీ అక్కడ నుడా ఆఫీస్కి, అదేవిధంగా అగ్రికల్చర్ ల్యాబ్ ఆఫీస్కి ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే, ఆ రోజు లేనటువంటి సమస్య ఈరోజు సమస్యగా దాన్ని చూపుతూ ఉన్నారు. అయ్యా, మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మాకు లేక నెల్లూరు జిల్లాలో మొదటి కమ్యూనిటీ హాల్, నెల్లూరు జిల్లాలోనే మొదటి కమ్యూనిటీ హాల్గా స్థలము శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు ఇవ్వటం జరిగింది. మేము కోరేది ఏంటంటే, ఆ కమ్యూనిటీ హాల్ యొక్క నిధులను శాంక్షన్ చేసి, మేము ఎక్కువ అడగటం లేదు, 6 కోట్ల రూపాయలు నిధులను అడుగుతున్నాం. ఆ నిధులను శాంక్షన్ చేసి అట్లా క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ విషయంలోనూ, అదేవిధంగా ముస్లిం సోదరుల శాది మందిర విషయంలో కూడా మీరు సహాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ నెల రోజులు జూన్ నెల అక్కడ వరకు మేము అందరం కూడా క్రైస్తవ సోదరులందరం కూడా ఎదురు చూస్తాం. ఒకవేళ కానీ జూన్ ఆఖరికి మీరు కానీ మాకు శాంక్షన్ చేయకపోతే లేదా సాధన చేయకపోతే, ఖచ్చితంగా జూలై నెల నుంచి అన్ని పార్టీలను కలిసి, అన్ని కుల సంఘాలను కలిసి, అన్ని
వైపుల నుంచి ఒత్తిడి తీసుకొచ్చేదానికి మేము సిద్ధపడతామని చెప్పి ఈ యొక్క మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటూ నేను ముగించుకుంటున్నా. నా పేరు వాదనాల వెంకటమ్మ. నేను మాలమహానాడు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ పక్కనే ఉన్నటువంటి అంబేద్కర్ స్టడీ సర్కిల్కు గత ప్రభుత్వం 5,50,00,000 రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. టెండర్లు పిలిచారు, వర్క్ కూడా 76,00,000 రూపాయలు వర్క్ కూడా జరిగింది. మళ్ళీ ఎన్నికలు రావడం, ప్రభుత్వంలో మారిపోవడం, ఆ వర్క్ను కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. మేము అనేక దఫాలుగా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కలిసి వినతి పత్రాలు కూడా అందజేశాం. అది పేపర్లో కూడా వచ్చింది. పేపర్లో చూసిన టోర్ల ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మా నాయకులందరికీ నాకు కూడా ఫోన్ చేసి నేను పలానా రోజు విజిట్కి వస్తానని చెప్పని అదంతా చూసి అధికారులు తీసుకొచ్చి రీఎస్టిమేషన్ ఏమని జరిగింది ఏమని చెప్పడం జరిగింది. కానీ టోర్ల ఎమ్మెల్యే గారు ఒక వారం తర్వాత మళ్ళీ మా అంబేద్కర్ భవన్కి వచ్చి ఎస్సీలీలందరినీ కూర్చోబెట్టి నేను జగన్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళాను, ముఖ్యమంత్రి ఇంపార్టెంట్ చెప్పి సంతకం కూడా పెట్టాడు, మీకు ఒక 6 నెలల్లో పనులు జరుగుతాయని చెప్పని చెప్పడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఆయనకు సహకరించకపోవడం వల్లే ఈ పనులు ఆగిపోవడం జరిగింది. మేము అనేక సార్లు రోడ్ల మీద రాస్తారోకలు చేశాం, పోలీస్ కేసులు కూడా పెట్టించుకున్నాం, కానీ ఇంతవరకు చల్లడం లేదు. ఇప్పుడు మేము ఉన్నాము, మేము చేస్తామని చెప్తున్నట్టు నాయకులు ఆ అంబేద్కర్ స్టడీ సర్కిల్ కూడా నిధులు తీసుకొచ్చి పనులు చేయాలని లేని పక్షంలో సోదరుడు హృదయ్ కుమార్ చెప్పినట్టుగా జూన్ నెలాఖరు వరకు మేము చూసి జూలై నుండి శాంతియుత ధర్నాలు చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాము.